పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మరొక వివాదాస్పద బిల్లుని ప్రవేశపెట్టింది దేశంలో ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించే ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రభుత్వాల ఏర్పాటుకు తోడ్పడే ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్ల నియామకం మీద వాటి అధికారాలు వాళ్ళ జీతాలకు సంబంధించిన విషయాల మీద ఒక బిల్లుని బీజేపీ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది ఇది రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టమని జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి అధికార పక్షం దీన్ని సమర్థిస్తున్న పరిస్థితుంది అసలు ఎందుకు ఈ బిల్లు ఇప్పుడు వివాదమైంది అసలు ఈ బిల్లులో ఉన్న అంశాలేమిటి ఎందుకు ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే అంశాలని ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మన దేశంలో ఎన్నికల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత రాజ్యాంగం రాసుకున్న తర్వాత మన దేశంలో ఎన్నికల్ని నిర్వహించే సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సిఫారసు చేస్తుందో వాళ్ళ సిఫారసుకు అనుగుణంగానే రాష్ట్రపతి ఎన్నికల ప్రధాన అధికారిని అదేవిధంగా కమిషన్ని నియమించే సాంప్రదాయము రాజ్యాంగబద్ధంగా మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కానుండి ఉంది ఇది రాను రాను ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకొని ఎన్నికల సంఘాన్ని తమ జేబు సంస్థగా లేదు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు వాడుకునే ఒక పద్ధతికి శృతిమించిన పరిస్థితికి ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ అనేది దిగజారిందనే విమర్శలు వచ్చిన పరిస్థితి కూడా మనకుంది కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాజ్యాంగ సంస్థల్ని ధ్వంసం చేసే క్రమంలో కూడా మన దేశ ఎన్నికల ప్రధాన అధికారి నియామకం కానీ కమిషనర్ల నియామకానికి సంబంధించిన దాంట్లో రాజకీయ జోక్యాన్ని తీసుకొస్తూ తమకు ఎవరైతే అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళని కమిషనర్లుగా నియమిస్తూ అక్కడ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆ ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా తమ పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషనర్ స్వతంత్రతని దెబ్బతీసే పనికి బీజేపీ అనేది మనకి అనేక వాస్తవాలు మన కళ్ళ ముందు ఉదాహరణలు కూడా ఉన్నాయి కానీ ఈ బిల్లుకు సంబంధించి చూసినాం ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్నికల ప్రధాన అధికారిని నియమించే సందర్భం కానీ కమిషనర్ నియమించే సందర్భాల్లో కొన్ని నిబంధనలు అనేది మనం పాటిస్తూ వస్తున్నాం ఒకటి ఏమిటని చూసినప్పుడు రెండు వేల ఇరవై ఇరవై మూడు మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఎన్నికల కమిషన్ ని హడావుడిగా నియమించిన దాని మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్చిలో ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది వ్యాఖ్యలను చూసినప్పుడు ఎవరైతే కేంద్రంలో ఒక పార్టీ అధికారాలు ఉంటుందో ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తి అధికారాన్ని నిరంతరం కాపాడటం కోసం కొంతమంది వ్యక్తులను ఎన్నికల కమిషనర్గా నియమించుకుంటున్నారు వాళ్ళు తమని కమిషనర్గా నియమించారు కాబట్టి ఆ పార్టీ యొక్క లేదా ఆ ప్రభుత్వం యొక్క రుణం తీర్చుకోవటానికి పనిచేస్తున్నారు ఇట్లాంటి బలహీనుల్ని ఎన్నికల కమిషనర్గా నియమించడానికి వీలు లేదు ఇట్లా నియమించుకుంటూ పోతే మన ప్రజాస్వామ్యం బలహీన చివరికి ఎన్నికల వ్యవస్థ అంతా రాజ్యాంగబద్ద వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోద్ది కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో సమూర్ణమైన ఎన్నికల కమిషనర్ల నియామకంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధానం ప్రకారం ఏంటంటే త్రిసభ్య కమిటీ ప్యానల్ని నియమించాలని సుప్రీంకోర్టు చెప్పింది దాంట్లో మన దేశ ప్రధానమంత్రి అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ముగ్గురితోటి తోటి ఒక ప్యానెల్ నియమించి వీళ్ళ ముగ్గురు కలిసి మన దేశానికి సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ని ప్రధాన కమిషనర్ని ఎన్నిక చేసే బాధ్యతని సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ఈ రకమైన తీర్పిచ్చిందో ఇప్పుడు ఇది బీజేపీ కంటగింపుగా మారింది బీజేపీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని అనుకుంటా ఉందో ఇప్పుడు ఆ వాడుకోవటానికి సుప్రీంకోర్టు తీర్పు అనేది అడ్డంకిగా ఉంది కాబట్టి తక్షణం ఇప్పుడు బీజేపీ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును తీసుకొచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపికల కమిటీ నుంచి తొలగిస్తూ ఈ బిల్లులు తీసుకురావడం జరిగింది అంటే ఎందుకు ఇంత అడావుడి చేశారు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిజంగా ఎలక్షన్ కమిషన్ ఎంపికలో ఉంటే బీజేపీకి వచ్చే నష్టం ఏంటి ఒక ప్రధాన పక్ష ప్రతిపక్ష పార్టీ నుంచి నాయకుడు ఉంటాడు అధికార పక్షం నుంచి ప్రధానమంత్రి ఉంటాడు న్యాయ వ్యవస్థలో ప్రధాన న్యాయమూర్తి కూడా ముగ్గురుతో ఉంటే ఇది చాలా దేశానికి ప్రజా ఎన్నికల కమిషనర్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది కానీ బీజేపీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం దీంట్లో ఒక మార్పు తెచ్చింది వీళ్ళు కొత్తగా తెచ్చిన మార్పు ఏంటి ఈ బిల్లులు అంటే ఒకటి ప్రధానమంత్రి దీనికి చైర్మన్గా ఉంటాడు రెండు ప్రతిపక్ష పార్టీ నాయకుడు దీంట్లో సభ్యుడిగా ఉంటాడు మూడోది ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్రిసభ్య కమిటీలో ఉంటాడో ఆయన్ని తీసేసి ఆయనకు బదులుగా కేంద్ర మంత్రివర్గం నుంచి ఒక మంత్రిని ప్రధానమంత్రి సిఫారసు మేరకు ఎవరినైతే సిఫారసు ప్రధానమంత్రి చేస్తాడో ఆయన్ని నియమించుకోవాలనేది కొత్త బిల్లులో తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటి అధికార పక్షం నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు ప్రతిపక్షం నుండి ఒక సభ్యుడు ఉంటాడు ప్రధానమంత్రి అధికార పక్షం బీజేపీ ఉంటాడు కేంద్ర మంత్రి కూడా బీజేపీ ఉంటాడు కాబట్టి ప్రతిపక్షానికి సంబంధించిన ఒక సభ్యుడు ఉంటాడు కాబట్టి ఆ త్రిసభ్య కమిటీలో మెజారిటీ నిర్ణయం అనేది ఇద్దరు సభ్యులు తీసుకుంటే కమిషనర్ని నియమించవచ్చు కాబట్టి బీజేపీ ఎవరినైతే కమిషనర్ని నియమించాలనుకుంటుందో వాళ్ళని సులభంగా నియమించడం కోసమే ఈ రకమైన సవరణలు తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషనర్ల బిల్లును తీసుకురావటం అనేది కూడా జరిగింది ఇల్లో ఉన్న వాస్తవం ఇదే అనేది రాజకీయ ప్రయోజనం దాగుందనేది వాస్తవం ఇప్పుడే ఎందుకు అడవు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల కమిషనర్ పాండే రిటైర్డ్ కాబోతా ఉన్నాడు ఈయన స్థానంలో ఫిబ్రవరి తర్వాత ఎలక్షన్ కమిషన్ అని నియమించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటికిప్పుడు ఆ నియమకం జరిగేటానికి ముందే ఈ బిల్లు తీసుకొచ్చి రూల్స్ అన్ని నిబంధనలు మారిస్తే తమకు అనుకూలమైన వ్యక్తులను మార్చుకోవచ్చు అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్లాను రాజకీయ ప్రయోజనం ఉంది అనేది వాస్తవం రెండోది జీతభత్యాలకు సంబంధించి కూడా ఈ బిల్లులో ఉంది వాస్తవంగా ఇప్పటిదాకా ఎవరైతే ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారో వాళ్ళ జీతభత్యాల సంబంధించి మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎట్లయితే జీతాలు ఇస్తున్నారో దానికి సమానంగా జీతాలు ఇచ్చేవాళ్ళు అంటే నెలకి రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతాలు ఇచ్చి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ న్యాయమూర్తులతో సమానంగా శాలరీస్ ఇచ్చేదానికి బదులు కేంద్ర కేబినెట్ కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదా ఎవరైతే ఎవరికైతే ఉందో తనకి సమానంగా జీతాలు ఇవ్వాలని ఇప్పుడు కొత్త నిబంధన ఈ చట్టంలో చేశారు ఎంత ఇస్తున్నారు అంటే ప్రధాన న్యాయమూర్తి కంటే కేంద్ర అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే ఇప్పుడు ఎన్నికల కమిషనర్కి ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం ఉంది కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఇప్పుడు ఇస్తున్న నెలకిస్తున్న వేతనాలు మిగతా అన్ని కలుపుకొని ఉంటే ఐదు లక్షల అరవై వేల రూపాయలు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఇస్తారు అంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ నియమించే వాళ్ళకి ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అంటే వాళ్ళ జీతాలు పెంచారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే కూడా వీళ్ళ జీతాలు పెంచడం జరిగింది అంటే ఎవరైతే కమిషనర్లుగా నియమించబడబోతున్నారో వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే విధంగా ఈ మార్పు తీసుకొచ్చారనేది దీంట్లో వాస్తవంగా అయితే దీన్ని బీజేపీ సమర్థిస్తుంది ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి ప్రజల్లో కూడా ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్ అనే వాతావరణం కూడా ఉంది కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే బీజేపీ కాలంలో చేసిన కొన్ని నిర్ణయాలు చూస్తే బీజేపీ ఎంత ప్లాన్గా ఈ చట్టం తీసుకొచ్చిందనేది మనకు అర్థమైంది ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక కమిషనర్ని నియమించారు అరుణ్ గోయల్ అనేట ఆయన ఒక కమిషనర్గా నియమించబడ్డడు గతంలో కమిషనర్గా పనిచేసిన ఆయన ఖాళీ అయితే ఎలక్షన్ కమిషన్గా నియమించడానికి ఒకే ఒక్క రోజులో బీజేపీ తన కమిషనర్గా నియమించింది అప్పటిదాకా ఆయన సర్వీస్లో ఉన్నాడు పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు ఆ రోజే రిజైన్ చేసిండు సర్వీస్ ఉన్నా కానీ రిజైన్ చేసిన రోజు రిజైన్ ఆమోదం జరిగింది ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆమోదం తెలిపాడు ప్రధానమంత్రి ఆమోదం తెలిపిన ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే రాష్ట్రపతి ఆమోదంతో సహా అయిపోయి తెల్లారటాలక ఆయన ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డాడు అంటే ఎవరి ప్రోద్బలం కోసం ఎవరి కోసం దీని మీద కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంత ఆగమేఘాల మీద అరుణ్ గోయల్ని ఎందుకు నియమించారు మీరు అంటే మీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను నియమించారనేది కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి అసలు ఇప్పుడు సుప్రీంకోర్టుని ఈ ఎలక్షన్ కమిషన్ ఎంపిక కమిటీలో లేకుండా చేయటం అనేది ఒక కుట్ర దీంట్లో బీజేపీ చేసింది అనేది వాస్తవం అదే సందర్భంలో ఇప్పుడు రిటైర్డ్ కాబోయే పాండే గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈయన్ని కూడా బీజేపీ ప్రభుత్వమే నియమించింది ఈయన నియమించే సందర్భంలో కూడా ఈయన యూపీలో ఆ యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు ఆయన ప్రథమ విరమైన పొందిన తర్వాత ఆయన్ని ఎన్నికల కమిషనర్గా నియమించారు ఆ ఎన్నికల కమిషనర్గా నియమించే సందర్భంలో కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండగానే ఆయన ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్గా నియమించి కమిషనర్గా నియమించి ఎన్నికల్లో తమకు లబ్ధి పొందటానికి యూపీ ఎలక్షన్లు వాడుకున్నారు పంజాబ్ ఎలక్షన్స్ వాడుకున్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కూడా వాడుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మొత్తంగా చూస్తే బీజేపీ ఈ కాలంలో ఎలక్షన్ కమిషన్లు తీసుకొచ్చిన సవరణలు అన్నీ కానీ లేదు ఇప్పుడు ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేసిన దాంట్లో న్యాయం ఉంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు మన దేశానికి రాజ్యాంగం ముఖ్యం ఎలక్షన్లే కీలకం ప్రజల్ని పరిపాలించాలంటే మంచి పాలకుడు ఎన్నిక కావాలి మంచి పాలకుడిని ఎన్నిక చేసే బాధ్యత అంతా ఎలక్షన్ కమిషన్ మీదనే ఉంటుంది ఎవరి పక్షం వహించకుండా ఎవరైతే నీతి నిజాయితీగా నిబంధనలకు అనుగుణంగా ఎలక్షన్లో పాల్గొంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కానీ తన పాత్రను వదిలేసి అధికార పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ని తమకు అనుకూలంగా మార్చుకునే చర్యలో ఈ బిల్లు వచ్చింది దీన్ని ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ చర్యతోటి జ్యుడిషియల్కి అంటే కార్యనిర్వహారణ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య ఒక పోటీ ఏర్పడ్డదనేది వాస్తవం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పులు ఇచ్చి ప్రభుత్వాన్ని నిందిస్తుందో ప్రభుత్వ పనులకి అంటే ప్రభుత్వ దుర్వినియోగానికి ఆటంకం కల్పిస్తుందో ఆ సుప్రీంకోర్టు యొక్క అధికారాలనే లేకుండా చేయటం కోసం ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా శాసనాలను ఉపయోగించుకొని సుప్రీంకోర్టుని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ రెండు వ్యవస్థల మధ్య గింట ఇదే పోటీ వాతావరణం జరిగితే ఇది మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన భావనలు కూడా వచ్చే అవకాశం అట్లా రాజ్యాంగం ఇచ్చిన వివిధ అంగాల్ని వాటికి ఇచ్చిన పనుల కనుక ఉపయోగించుకోవాలి తప్ప ఇట్లా ఒక్కొక్క రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ పోవటం సరైంది కాదు ఆ రకంగా ఎన్నికల కమిషన్ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటాన్ని మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది